లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో భాగంగా వేమవాడ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి పాలసీలపై విధిస్తున్న జీఎస్టీ పన్నును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున వేమలవాడ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సంఘం జేఏసీ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ పాలసీలపై బోనస్ ను పెంచి కేంద్రం విధిస్తున్న పాలసీ జీఎస్టీ పన్ను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గడువు దాటిన అనంతరం కట్టే పాలసీలపై జీఎస్టీ పన్ను విధించే విధానాన్ని పూర్తిగా తీసివేయాలని, పాలసీదారులు తమ పాలసీపై తీసుకున్న రుణాలకు సంబంధించిన వాటిలో కూడా వడ్డీ రేటును తగ్గించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఆధ్వర్యంలో ఏజెంట్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని సందర్భంగా పేర్కొంటూ దాదాపు గంట సేపు పైగా నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఏముల శ్రీనివాస్, రాజోలి సత్తయ్య, పెంట రాజేందర్, గజవాడ శ్రీనివాస్, ప్రతిపాక శ్రీనివాస్ తో పాటు బుర్ర దశరథం గౌడ్, నబటి నవీన్, ముప్పిడి సుధీర్, భూమందం తదితరులు ఉన్నారు. అందులో భాగంగా సిఎల్ఐ ఏజెంట్ని, తర్వాత జేఏసీ ఏజెంట్ని సెప్టెంబర్ 1 నుంచి నేటి వరకు ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య అంశాలు ఏంటంటే పాలసీదారులపై ఉన్నటువంటి బోనస్ పెంచాలని, లోన్పై పాత ఇంట్రెస్టే కొనసాగుతున్నది, మరి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎల్ఐసి స్టార్ట్ అయ్యి ఆనాటి నుంచి ఈనాడు